నమస్తే. ఈరోజు మనము పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలి, ఇంకా టబ్స్కి హోల్ చేసి ఎలా దాన్ని యూస్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. వెల్కమ్ టు అమ్మఒడి శివుని గుడి. ఇలా మనము ఒక టబ్ను తీసుకొని దాని కింద నుంచి ఒక 2-3 inches పైకి ఒక లైన్ తీసుకుందాము. లైన్ తీసుకొని అక్కడ ఒక హోల్ చేసుకోవడానికి మనం మార్కింగ్ చేసుకుందాం. అంటే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవడం కోసం అన్నమాట. ఆ మార్కింగ్లో మనం చిన్న పైప్ ముక్కని అరేంజ్ చేసుకోవాలి. ఒకసారి ఆ మార్కింగ్ పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకుందాం. ఇలాగా ఇక్కడ మనము హోల్ చేయాలి. అక్కడ పైప్ సైజ్ ఒకసారి హోల్ చూసుకోవాలి. మనం ఆ రంధ్రం పెట్టుకోవడానికి వీలుగా ఉంది అని ఒకసారి చూసుకొని అక్కడ పెట్టేసి, మేము డ్రిల్ మిషన్ ఉంది మా దగ్గర, ఆ డ్రిల్ మిషన్ తోటి హోల్ చేస్తున్నాము. డ్రిల్ మిషన్ లేని వాళ్ళు స్టవ్ పైన కానీ పొయ్యి మీద కానీ ఎక్కడైనా వేడి చేసి ఏదైనా ఐరన్ రాడ్ లాంటిది ఉంటే దాంతో హోల్ చేసేసుకోవచ్చు. ఇట్లా డ్రిల్ మిషన్స్తో హోల్ చేస్తున్నాము. ఇవి కొంచెం ఫైబర్ టబ్బుల్లాగా ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటేనేమో పర్లేదు, లేదంటే కొంచెం తొందరగా దిగిపోతాయి. అందుకని నిదానంగా చేసుకోవాలి. ఇలా కొంచెం హోల్ పెద్ద చేసుకొని ఆ హోల్లో మనము పైప్ని అరేంజ్ చేసుకోవాలి. చిన్న చిన్న పైప్ ముక్కలు చేసి పెట్టుకోవాలి. మనము ఒక పైప్ తెచ్చుకొని ఇలా సైజ్ చూసుకుని ఒకసారి, అది సరిపోకపోతే ఇంకొంచెం హోల్ని పెద్దగా చేసుకొని అందులో అది ఒకసారి పెట్టి చూద్దాం. మా బాబు చేస్తున్నాడు, ఇవన్నీ తనే హెల్ప్ చేస్తాడు మాకు. ఇట్లా ఇలా పైప్ అది పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా మనకి ఒకవేళ డౌట్ అనిపిస్తే చుట్టూ కొంచెం ఫెవిక్విక్ లాంటిది ఉంటే అది పెట్టేసుకుంటే ఆ హోల్ చుట్టూ ఇంకా లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లాగా అన్ని పైప్స్ అన్నీ పెట్టేసాం మనము టబ్స్ అన్నిటికీ. ఒకసారి మీకు స్టాండ్స్ మీద పెట్టి ఇలా అరేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ అన్ని టబ్స్కి అన్నిటికీ ఇలాగ పెట్టేసుకుంటే ఏంటంటే ఆ పైప్ నుంచి మనము డ్రైన్ వాటర్ వస్తుంది కదా, మొక్కకి పోయంగా మిగిలిన వాటర్ ఏదైనా ఉంటే ఆ పైప్ నుంచి బయటకు వస్తుంది. మనము దాని నుంచి దాని కింద ఏదైనా చిన్న గిన్నె లాంటివి లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి పెట్టుకుంటే ఆ వేస్ట్ వాటర్ అంతా అందులోకి వచ్చేస్తుంది. అలాగే అన్నీ అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పాటింగ్ మిక్స్ కూడా కలిపి చూపిస్తాను. ఇలాగ ఒక ఎంటీ టబ్ తీసుకున్నాము. తీసుకొని దాంట్లో పాటింగ్ మిక్స్ కావాల్సినవి అన్నీ వేసి కలిపి చూపిస్తాను. ఫస్ట్ కొంచెం మట్టి వేస్తున్నాను. మట్టి మనం ఫ్రూట్ మొక్కలకి అయితేనేమో మట్టి కొంచెం 2 వంతులు వేసుకొని వర్మి కంపోస్ట్ 1 వంతు కోకో పీట్ 1 వంతు అట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆకుకూరల కోసం రెడీ చేస్తున్నాను ఇది, కాబట్టి నేను 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మట్టి తీసుకున్నాను, మట్టికి తగ్గట్టుగా వర్మి కంపోస్టును కోకో పీట్ 2 ఈక్వల్ క్వాంటిటీలో కలుపుతాను. చూడండి, తెస్తున్నాము. కోకో పీట్ వేస్తాను ముందు, కోకో పీట్ తీసుకొస్తాను. కోకో పీట్ అనేది నేను ఎలా వాడుకోవాలనేది నేను
ప్రీవియస్ వీడియో చేశాను కదా అందులో చూడండి ఒకసారి. ఇది ఉండేది ఈ బకెట్తో నేను క్వాంటిటీ వేస్తున్నా. ఆ బకెట్తో తీసుకొచ్చి కోకో పీట్ కొంచెం తడి తడిగా ఉంది నా దగ్గర, అందుకే మీకు అది ఎలా కనిపిస్తుంది. ఇంకొకటి వర్మీ కంపోస్ట్ తీసుకొస్తాను. వర్మీ కంపోస్టు మనకి నర్సరీలో దొరుకుతుందని చెప్పాను కదా, 5 కేజీస్ బ్యాగ్స్ అట్లా ఉంటుంది, లేదండి 25 కేజీస్ బ్యాగ్స్ కూడా అమ్ముతూ ఉంటారు వర్మీ కంపోస్టు. ఫస్ట్ మనము మొక్కలు వేసుకునేటప్పుడు వర్మీ కంపోస్టు నర్సరీ నుంచి తెచ్చుకోవడమే బెటర్, ఎందుకంటే మనము ఇంట్లో అదంతా తయారు చేయడానికి చాలా ప్రాసెస్ పడుతుంది. మనం కొద్ది రోజులు పెట్టిన తర్వాత అప్పుడు వర్మీ కంపోస్ట్ మనకు కిచెన్ వేస్ట్ నుంచి మనము తయారు చేసుకోవచ్చు. నేను చూపించాను కదా అంతకుముందు కిచెన్ వేస్ట్ బకెట్స్లో ఒక వేస్ట్ బిన్ పెట్టుకోవాలి, అందులో మనం కిచెన్ వేస్ట్ అంతా వేసుకోవాలి అని చెప్పేసి అలాగా వేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత దాంట్లో మనకి ఎర్త్ వంశ అవి వేసుకుంటే తర్వాత అప్పుడు వర్మీ కంపోస్ట్ రెడీ అవుతుంది. కానీ అదంతా మనం ఇప్పుడు ముందే ఫస్ట్ పెట్టే వాళ్ళకి అదంతా కష్టమవుతుంది కాబట్టి మనం ముందు నర్సరీ నుంచి తెచ్చి వేసుకుందాం. నేను వర్మీ కంపోస్ట్ కూడా కలిపాను ఈక్వల్ క్వాంటిటీ. ఇప్పుడు ఆ మూడింటిని మిక్స్ చేద్దాం. ఇలా మొత్తం మిక్స్ చేసేసి మీరు ఇట్లా కలిపేటప్పుడు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం అలవాటు లేని వాళ్ళకి గ్లౌజెస్ వేసుకుంటే బెటర్. ఇంకా మాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను మామూలుగానే కలిపేస్తున్నా. మెయిన్ ఇలా కలిపేటప్పుడు గోర్లు అలాంటివి లేకుండా చూసుకుంటే మట్టి అనేది గోర్లలోకి వెళ్ళకుండా ఉంటుంది. ఇది చూడండి మొత్తం కలిపేసాను నేను. మొత్తం ఇలా ఇలా మిక్స్ చేసేసుకుంటే ఇలా మట్టి మొత్తం నల్లగా అయిపోతుంది. స్టార్టింగ్ నాకు ఈ మట్టి గురించి నేను నాకు తెలియక నేను చాలా సెర్చింగ్ చేసి తెలుసుకున్నాను. ఇంకా ఇలా కలుపుకున్న మట్టిని నేను టబ్లో వేస్తున్నాను. మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఆ పైపు ఉన్న దగ్గర ఇట్లా ఏదన్నా రాయి కానీ లేదంటే కొబ్బరి చిప్పలు ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలైనా పెట్టుకోవచ్చు ఇలా దానికి అడ్డు. ఏంటంటే మట్టి దాని లోపల నుంచి బయటికి రాకుండా ఓన్లీ డ్రైన్ వాటరే బయటకు వచ్చేటట్లుగా ఫిల్టర్ చేసే విధంగా ఉంటుంది అన్నమాట, అందుకని మనం ఇది పెట్టుకోవడము. వాటర్ బయటికి రావడానికి అది ఏమీ అడ్డేమీ ఉండదు. ఇంకా అలా రాయి పెట్టేసాను నేను, రాయి కొంచెం పెద్దదే ఉంది అది పెట్టాను. పెట్టి ముందు అక్కడ కొంచెం అది కదలకుండా మట్టి వేద్దాం. మట్టి వేస్తుంది ఇంకా అది వేయడం వల్ల ఇంకా అది అక్కడ కదలకుండా ఆగిపోతుంది. ఇప్పుడు మొత్తం నేను టబ్లో వేసేస్తాను మట్టి. ఈ మనము ఇట్లా టబ్స్లో ఫిల్ చేసుకునేటప్పుడు నేను మీకు అంతకుముందు చెప్పాను కదా మనకి మన దగ్గర ఉండే ఎండు ఆకులు లేదంటే మనకి ఇంట్లో ఉండే పూజ చేసిన పూలు చెట్ల కింద రాలిపోయిన పూలు ఆకులు అలాంటివన్నీ మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా. ఇంకా కిచెన్ వేస్ట్ కూడా మనం ఒక బిన్లో వేసి పెడతాము, అవన్నీ కూడా కొంచెం డ్రై అయిపోయినాయని ఈ మట్టి కొంచెం పోసిన తర్వాత అందులో మధ్యలో వేస్తే అది కూడా కొద్ది రోజుల తర్వాత కంపోస్ట్ లాగా తయారైపోతుంది. ఇంకా మొక్కలకు కూడా పోషకాలు అనేవి బాగా అందుతాయి. నేను మట్టి వేస్తున్నాను, మట్టి కొంచెం సగం నింపిన తర్వాత మీకు ఎండిపోయిన ఆకులు అవి మనం బిన్లో వేసుకున్న కిచెన్ వేస్ట్ అన్నీ వేసి కలుపుతాను. చూడండి మట్టి కొంచెం వేసాను, ఇంకొంచెం వేసి దాన్ని కొంచెం నేను సెట్ చేసుకుందాం.
ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి నవేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎన్ని ఆకులు ఉన్నాయి నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ ఆకుల్ని ఇలా వేస్తున్నాను చూడండి. మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని టబ్బులలో అందులో కొంచెం అందులో కొంచెం అలా వేసేసుకుంటే మనకి అది కూడా కంపోస్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. కొంచెం కొద్ది రోజుల తర్వాత కుళ్ళిపోతే కుళ్ళిపోయి ఇంకా ఇది పశువుల ఎరువు అని చెప్పాను కదా, సిక్స్ మంత్స్ ఎండబెట్టి సిక్స్ మంత్స్ తర్వాత యూజ్ చేసుకోవాలని చెప్పాను కదా, అలాగే నేను ఎండబెట్టి పెట్టాను. దాన్ని నల్లగా కొట్టేసి అది కూడా కొంచెం కలుపుతాను. ఇవన్నీ పాటింగ్ మిక్స్తో పాటు మనం ఇవన్నీ కలుపుకుంటే మొక్కలు ఎదుగుదలకు బాగా తొందరగా ఎదగడానికి ఉపయోగపడతాయి. మనకి దొరికిన ఏ ఎరువైనా పర్లేదు, మేకలదైనా గేదెలదైనా ఆవులదైనా అట్లా ఏదైనా మనం తెచ్చి ఒక సిక్స్ మంత్స్ అట్లా డ్రై అయిన తర్వాత ఇట్లా పొడి చేసి వేసేసుకుందాం. వేసేసుకుని నేను మంచిగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ దీనిపైన ఒక లేయర్ లాగా కొంచెం మట్టిని వేసుకుందాము. ఈ పశువుల ఎరువు మనం కంపల్సరీ ఉండేటట్లు చూసుకుంటే మంచిదే, ఎందుకంటే మొక్కలు ఎదుగుదలకి పశువుల ఎరువు అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నేను కిచెన్ వేస్ట్ వేసి పెట్టాను కదా అంతకుముందు, అది కొంచెం డ్రై అయిపోయింది, అది కూడా కొంచెం కలుపుతున్నా నేను. అన్ని టబ్బులలో కొంచెం కొంచెం అలా వేసుకుంటే మనకి డ్రై అయిపోయిందంట ఎరువులాగా అయిపోతుంది. తర్వాత ఇవన్నీ మధ్యలో వేయాలి, కొంచెం కింద మట్టి వేసి మళ్ళా మధ్యలో ఇవి డ్రై అయిన ఆకులు ఎరువులు అన్నీ వేసిన తర్వాత పైన మళ్ళీ కొంచెం మట్టి వేసుకుంటే అది కుళ్ళిపోయి మళ్ళీ అది కూడా ఎరువులు ఇందులో కలిసిపోతుంది. ఇదే మట్టిలో కొంచెం వేసాను మట్టి, దాన్ని ఇప్పుడు మళ్ళీ స్ప్రెడ్ చేస్తుంది చూడండి. ఇంకెప్పుడు ఏమీ కనిపించవు, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలాగ మనం వేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇలా ఒక బెత్తడు అని అంటారు కదా, ఆ బెత్తడు గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి మనం టబ్బులకి. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆకులు ఏమి లేవనుకోండి, ఓన్లీ మట్టి వెర్మి కంపోస్టు కోకో పిట్ కలుపుకోవచ్చు. నేను అంతకుముందు చెప్పాను కదా వీడియోలో బూడిద కూడా ఉంటే కలెక్ట్ చేసుకొని, ఈ బూడిద అనేది ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. అందుకని మనం ఈ పాటింగ్ మిక్స్ చేసుకునేటప్పుడు బూడిద కూడా కలుపుకుంటే ఫంగస్ రాకుండా ఉంటుంది మట్టి నుంచి మొక్కలకి. ఇంకా ఇది వేపపిండి, ఈ వేపపిండి కూడా ఫంగిసైడ్గా ఇంకా పెస్టిసైడ్గా కూడా పనికొస్తుంది. అంటే మొక్కలకి పురుగు పట్టకుండా ఫంగస్ రాకుండా చూస్తుంది. వేపపిండి మనకి ఎరువుల షాప్లో దొరుకుతుంది, అది తీసుకొచ్చి పెట్టుకుంది. ఇంకా ఎప్సమ్ సాల్ట్ అని చెప్పాను కదా, ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేసుకుంది. ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే మొక్కలు వేర్లు తొందరగా రావడానికి మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఎప్సమ్ సాల్ట్ గురించి ఇంకో వీడియో చేస్తాను. ఇవన్నీ వేసినాక ఒకసారి మామూలుగా ఇట్లా స్ప్రెడ్ చేసేసి మనము దీంట్లో సీడ్స్ వేద్దాం. సీడ్స్ కూడా ఒకసారి నేను ఇంకేసి చూపిస్తాను. పాలకూర గింజలు ఉన్నాయి నా దగ్గర, అవి మీకు వేసి చూపిస్తాను. వేస్తాము పాలకూర సీడ్స్. చేస్తాను పాలకూర, ఇవి ఇలా ఉంటాయి.
వాటిని ఇలా చల్లుకోవడమే. ఈ చల్లుకునే గిన్నెలలో పాలకూర, చుక్కకూర, ఇలా పాలకూర ఇలా చల్లుకోవచ్చు. కానీ చుక్కకూరని కొంచెం అక్కడక్కడ ఇలా పెట్టినట్టుగా లోపల పెట్టాల్సి వస్తుంది. తోటకూర ఇవన్నీ ఇలా మెల్లగా చల్లుకోవచ్చు అన్నమాట. కొత్తిమీర ఇలాంటివన్నీ ఇలా చల్లేస్తున్నాను. ఈ గింజలు ఇట్లా చల్లుకున్న తర్వాత దీనిపైన మట్టి కంటే వర్మీ కంపోస్ట్ కానీ కోకో పీట్ కానీ వేస్తే కొంచెం తొందరగా మొలకెత్తాయేమో గింజలు, అందుకే నేను వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను. లేదంటే మనం పాటింగ్ మిక్స్ కలిపాం కదా, అది లైట్గా ఆ గింజలు పైకి కనిపించకుండా చల్లేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం వర్మీ కంపోస్ట్ మొత్తం ఇట్లా చల్లుతున్నాను. వర్మీ కంపోస్ట్ వేస్తే ఏంటంటే ఇది మన ఎరువులకు సంబంధించింది కాబట్టి వాటిలో ఉన్న ఎరువుల తత్వానికి అవి ఇంకా తొందరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అందులో మట్టి కంటే కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి గింజ మీద బరువు పడకుండా ఉంటుంది. ఇంకా గింజలు కొంచెం లేగకుండా నేను పాటింగ్ మిక్స్ కలిపింది కొంచెం ముందుగా, అది చల్లుతున్నాను పైన. ఇలా వేసేసి చల్లేసుకుందాం. గింజలు ఎగిరిపోకుండా, నీళ్లు చల్లినప్పుడు గింజలు పైకి ఎగిరి పడిపోకుండా ఉంటుంది. మనం ఇట్లా గింజేసి ఆకుకూరలు సీడ్స్ వేసినాక నీళ్ళు ఫస్ట్ టైం వేసినప్పుడు మటుకు కొంచెం బాగా చల్లుకోవాలి నీళ్ళు, ఎందుకంటే అవి బాగా తొందరగా ఎక్కువ నానిపోతే తొందరగా మొలకెత్తాయి. అందుకని మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నుంచి కొంచెం లైట్గా చల్లుకోవాలి, బాగా చల్లకూడదు. అప్పుడు ఫస్ట్ మనం సీడ్స్ గింజలు వేసుకున్నప్పుడే కొంచెం నీటిని ఎక్కువ చల్లుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు చల్లుదాం. ఇలాగా మెల్లగా ఆ గింజలు అనేవి బయటికి రాకుండా స్ప్రెడ్ చేసినట్లుగా చల్లాలి, నిదానంగా చల్లాలి. ఈ వీటికి మనకి బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి జాలి లాగా ఉండి ఉంటుంది చూడండి, వాటర్ పోసేది అలాంటిది, దాంతో పోసుకుంటే బెటర్. లేదంటే ఒక బాటిల్కి చిన్న చిన్న హోల్స్ చేసేసి చేసుకోవచ్చు. ఇంకా అదండి చూపించాను కదా మీకు పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలి, టబ్స్ని ఎలా చేసుకోవాలి, మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేశాను. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రకృతితో జీవిద్దాం. థ్యాంక్ యూ.